తిరుమలలో జర్నలిస్టులకు ప్రత్యేక దైవ దర్శనం కల్పించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎస్ రాష్ట్ర నాయకులు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కలిశారు. అందుకు స్పందించిన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే విధి విధానాలు రూపొందించి దైవ దర్శనం అమలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ కన్నాడి కోటేశ్వరరావు, అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలిసిందే కదా సార్, బాగా చేసుకున్న వాళ్ళ వరకే పెద్ద పెద్ద ఛానల్స్ అటు పత్రికల వరకు లబ్ధి పొందారు. చిన్న చిన్న వాళ్ళు అనులైన వాళ్ళు కూడా ఎవరికి లభించలేదు. కోసం కొంచెం మధ్య మన మినిస్టర్ గారు అనౌన్స్ చేసేయాలి ఉగాదికి డెఫినెట్గా అందరికీ అనులైన వాళ్ళందరూ కూడా అమరావతి ఏ ప్రాంతానికి ప్రాంతం ఎక్కడో అక్కడే సార్. మా అన్నీ అదే ఏం కదా సార్, మిమ్మల్ని కలిసింది ఏంటంటే మాకు కొంచెం ఈ జర్నలిస్టులకి వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం అవుతుంది సార్, కొంచెం అకామిడేషన్ ఒకటి తర్వాత దర్శనం కానీ మీ తరపు నేను అదే చిన్న రిక్వెస్ట్ సార్. మీ హయాంలో ఏదో చేస్తాను కానీ కాకపోతే మీడియా ఇక్కడ చాలా అక్రిడేషన్స్ ఉన్నటువంటి ఇదన్నా కొంచెం చూడాలి. దానికి అక్రిడేషన్ అంటే ప్రతి వాడికి అక్రిడేషన్ వచ్చింది అనుకోండి, దానివల్ల బెంచ్ మార్క్ అది చూద్దాం. ఇవ్వకూడి ఇద్దరు ముగ్గురు మీ వాళ్ళు నేను చేయను, నేను కొత్తలో కూడా చెయ్యాలి. ఇన్ఫాక్ట్ ఈ రెస్పాండెంట్ పాజిటివ్ ఈవెన్ ఫస్ట్గానే ఉంటాం బట్ ఎట్లా దాన్ని ఏదో ఒక ప్రిపరేషన్ ఏదైనా పెట్టుకొని చేద్దాం. ప్రజాజీతంలో ఉన్నారు వాళ్ళు కూడా దానికే చూపిస్తున్నారు కదా ఫస్ట్ రెస్పాండ్ అయ్యింది ఇస్తామని చెప్పలేదు. ఫస్ట్గా రెస్పాండ్ అయ్యి దాని మీద సోషల్ మీడియాలో వచ్చింది మన క్లారిటీ ఇవ్వని చెప్తే కదా ఆయన క్లారిటీ ఫస్ట్గా రెస్పాండ్ అవ్వడం కూడా తప్పు అయితే ఎట్లా అది ఒక్క చేతిలో ఉండదు బోర్డులో పెట్టాలి. బట్ వాటి తర్వాత నేను డిస్కస్ చేశాను అన్నమాట. అప్పుడు వాళ్ళు చెప్పారు నాకు ఆయన ఇక్కడ ఉండే 150 ఉన్నాయి, ఇది ఏదన్నా సిస్టమ్ పెట్టి చేద్దాం సార్ ఆలోచిద్దాం అన్నారు. లెట్ మీ వర్క్ అవుట్ సమ్ ఫార్ములా కృష్ణమూర్తి గారు కూడా మా నియోజకవర్గం సార్ చెన్నవరం మా బాబాయ్ తను మంచి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి గుజరాత్ రాస్ మహేష్ రెడ్డి మహేష్